ఏంటి? నా దగ్గర షుగర్ ఉంది. నా దగ్గర బీపీ ఉంది. ఆ షుగర్ కాదు, ఆ షుగర్ కావాలా? మా ఇంట్లో బోల్డ్ ఉంది. అయ్యో, ఇంట్లో షుగర్ ఒంట్లో షుగర్ కాదు, ఇది బ్రౌన్ షుగర్. చిచి, నాకు అక్కర్లేదు. హలో హలో, హాయ్ హ్యాండ్సమ్. చెప్పని హీరోయిన్? నాకు ఆల్రెడీ ఓ హీరోయిన్ ఉంది. అయ్యో, చెవి తప్పుగా వింది బాబు. హీరోయిన్ కాదు, హీరోయిన్ చీప్ అండ్ బెస్ట్. ఒక్క దమ్ము లాగితే దుమ్ము రేగిపోతుంది. ఇంకొక నిమిషం ఇక్కడ ఉన్నావు అంటే నీ దుమ్ము రేగిపోతుంది. డ్రగ్స్ పడే వాళ్ళ కనిపిస్తున్నాను. మరీ మంచి ఉద్యమంలో మాట్లాడుతున్నావు. ఇక్కడ నీలాంటి కుర్రాళ్ళందరూ ఇలాంటివి వాడటం కామన్ కదా? నీలాంటి వాళ్ళు ఇక్కడ చాలా మంది మసాజ్ అవి చేస్తారు. నువ్వు చేస్తావా? వాళ్ళు వేరు, నేను వేరు. నేను కూడా అంతే. నువ్వు అసలు ప్యాంటు షర్టు వేసుకున్న పవిత్ర స్త్రీవేనా? దేశంగానే దేశంలో మాదక ద్రవ్యాలు అమ్ముతావా? నా స్కెచ్ నీకేం తెలుసురా. వాట్ ఇస్ దిస్? నేను యాక్సిడెంట్ కొట్టుకొని రాలేదు. మీద మీద పడుతున్నారు. వాట్ యు వాంట్? నువ్వా? ఎవరు వీళ్ళు? మీ సెలక్షన్ కోసం వచ్చిన సుందరి వాళ్ళు. రాబా, మేడ్ ఇన్ రష్యా. ఊర్వశి, మేడ్ ఇన్ ఉజ్బెకిస్తాన్. మేనక, మేడ్ ఇన్ మలేషియా. తిలోత్తములు, మేడ్ ఇన్ థాయిలాండ్. నువ్వు అసలు మేడ్ ఇన్ ఇండియావేనా? అయ్యో అయ్యో, సారీ సారీ. నచ్చకపోతే క్లాస్ పీకాలి, కానీ గోపం మీద పీకుతావా? ఆడదానివి, తెలుగు దానివి కాబట్టి కొట్టి వదిలేస్తున్నాను. లేకపోతే చీరేసేవాణ్ణి. నీ కళ్ళకి నేను రెడ్ లైట్ కళ్ళ కనిపిస్తున్నానా? ఉంటే నీలా వంకర బుద్ధులుంటాయా? ఇంకొకసారి కనిపించావో బ్యాంకాక్ పోలీసులతో మాలిష్ చేయిస్తా. ఏ ఆ బిజినెస్? నైట్ ఈ బిజినెస్? అంత డబ్బు ఉండి ఇదేం కక్కుడితే? నువ్వు నా ఎక్స్ వైఫ్ అని చెప్పుకోవడానికే సిగ్గుచేటుగా ఉంది. నీలాంటి వాళ్ళని బతకనివ్వకూడదు, చంపేయాలి. Come on. Randy, ఏంటి ఇంత లేట్? సారీ, ఎంట్రీలో లేట్ అయినా యాక్షన్ లో మాత్రం లేట్ ఉండదు. మా ఆవిడని షాపింగ్ పంపించి వచ్చేసరికి కొద్దిగా ఆలస్యమైంది. రెడీ? ఆహా, ఇదే రూమ్. అయ్యో, ఎవరు వచ్చారు? రాని వండి, నన్ను ఇక్కడ చూస్తే డ్యామింగ్ గా ఉండండి. అమ్మ కడుపు బాడా, పేరుపాటు మీద డేరు ఎలా ఉండమంటే మా ఆవిడ చేసి చెప్పేస్తుంది. అయ్యో, ఇప్పుడు డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్ళి దాక్కోండి. ఇగో అది వెళ్ళిపోయినా పిల్లనే. టోకెన్ నెంబర్ వన్, టోకెన్ నెంబర్ టూ, త్రీ, ఫోర్, ఫైవ్. ఏంటి, మీ అందరికి కూడా పిలిపించిందా? నీకు ఇచ్చినాడు, మాకెందుకు కదా? మరత ఇంకోటి కూడా ఇచ్చినట్టుంది. దీనికి కామండలగేమో. ఇంకోటి కూడా ఉంది. ఏంటిది? ఆడు ఎలాంటి అనేసి సెక్సీ అంటది. నిన్నందా నన్నేటి ఆ నలుగురిని కూడా అంద. నువ్వు ఆఫర్ చేయగానే నాకు మళ్ళీ టీనేజ్ వచ్చేసింది. నాకంత బ్యాంక్ ఆఫ్ ఫ్లైట్ ఎక్కుంటాను. వీడికి ఇచ్చిన టైము తగ్గడానికి సరిపడుతుంది. వీడి దగ్గు దానికండి తడేమో. డ్రెస్ తీయండి. మన గ్లామర్కి పిల్లలు పట్టుకుపోతున్నారు. అయ్యి బాబోయ్, ఎవరో వచ్చారు. పోలీసులేమో. ఏంటి, ఇక్కడ కూడా రైడింగ్ ఉంటాయా? అప్పుడప్పుడు ఉంటాయి. మరి ఇప్పుడు ఎలా? డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్ళి డాక్టర్. మీరంతా ఎవరు? ఓ ఫీల్డింగ్ బ్యాట్స్మెన్. లో రన్స్ ఏమైనా తీసారా? ఏంటి తీసేది, నీలా బట్టలు తీసాం. అప్పుడే బట్టలు వద్దులేమ్మా, కొంచెం సేపు ముచ్చట్లు చెప్పుకుందాం. అదేంటి, మీ ఆయన ఇప్పుడే వచ్చేసాడా? ఏమో నాకు తెలీదు. మరి ఇప్పుడు ఎలా? వెళ్ళి డ్రెస్సింగ్ రూమ్ లో దాక్కోండి. అమ్మ కడుపు కాల. ఇక్కడ వచ్చే ప్లేస్ అక్కడ ఉంది. ఇది హోటల్లో ఉన్న వాళ్ళందరికీ ఒకేసారి అపాయింట్మెంట్ ఇచ్చేసినట్టుంది. మమ్మల్ని అందరిని పిలిపించి బట్టలు ఇప్పించి
బుర్రెడీలు చేద్దామనుకుంటావా? ఇది పెద్ద కేసులో ఉంది. కేసు కాకపోతే నీకు ఫ్రెష్ గా వస్తుందా? పద నీ చేతల్లో కమ. ఈ వయసు ఏంటో నీకు ఊరుకుంటూ వచ్చావు. ఆఫర్ చేసింది కదా. హలో గాయ్స్, మీ చేతిలోకి ఉన్న రింగ్స్, చైన్స్, పర్సెస్, వాచెస్ అక్కడ పెట్టి వెళ్ళండి. పని అవ్వకుండా పేమెంట్ ఏంటి? అదంతే ఇస్తారా ఇవ్వరా? ఏంది బెదిరిస్తున్నావు? నా సంగతి నీకు తెలియదు అనుకుంటా? బాంబు మీద బాంబు పడిపోతే. అంతకన్నా పెద్ద బాంబు నేనేస్తున్నా, అటు చూడండి. కెమెరా ఏంటి? మీరు డ్రెస్ తీయడం, నన్ను వాటేసుకోవడం అన్ని అందులో రికార్డ్ అయ్యాయి. అవన్నీ తీస్తారా? ఈ సినిమాని మీ వైఫ్ కి ప్రెజెంట్ చేయమంటారండి. పుణ్యం వచ్చేది ఇండియాలో ఫోటోలు, ఇక్కడ వీడియోలు. థ్యాంక్ యూ ఎవ్రీవన్, గుడ్ నైట్. బ్యాంక్ ఖర్చులు నమ్మకూడదు. ఆర్యన్, నీకు గుడ్ న్యూస్. ఏంటి? మా మమ్మీకి నువ్వు పిచ్చి పిచ్చిగా నచ్చేసావట. నన్ను ఎప్పుడు చూసింది? నెట్ లోనా? లైవ్ లో. ఇక్కడికి ఎప్పుడు వచ్చింది? అటు చూడు. మీ అమ్మ మళ్ళీ వచ్చావా? హాయ్, నేను నీ అమ్మని కాదు బాబు, దీనమ్మని, మీ ఆంటీని, ఐ మీన్ అత్తయ్యని. చెత్త మొహం వేసుకొని నువ్వు నాకు అత్తవేంటే? ఆర్యన్, బొత్తిగా రెస్పెక్ట్ లేకుండా మా మమ్మీని తిడతావేంటి? ఇది మీ మమ్మీ అని తెలిసాక నీ మీద రెస్పెక్ట్ కూడా దొబ్బింది. ఏంటి నువ్వు అనేది? మీ అమ్మకి డ్రగ్స్ మాఫియాతోను, సెక్స్ రాకెట్ తోను లింకులు ఉన్నాయి. ఇదో పెద్ద ఇంటర్నేషనల్ సప్లై. అల్లుడు, నిన్ను బుర్రుడిని చేసా? ఇదంతా నిన్ను టెస్టింగ్ చేయడం కోసం నేను ఆడిన డ్రామా. నా మొగుడులా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నవాడు నా అల్లుడు కాకూడదని ఈ మదర్ ఇండియా ప్లాన్ అది. నేను పెట్టిన టెస్టుల్లో నువ్వు బెస్ట్ అనిపించుకున్నావు. 100కి 100 మార్కులు పడ్డాయి. ఈ విషయం నేను చంపేశాక తెలుసుంటే ఎంత బాధపడేవాణ్ణో. డోంట్ వరీ, ఐ లవ్ యూ. మమ్మీ, ఆ మాట నేను అనాలి. లేట్ ఎందుకు అను? బ్యాంకాక్ అదిరిపోవాలి. పాట పాడుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు. స్టెప్పులే సలిసిపోయిస్తే కొబ్బరి బొండాలు ఇస్తున్నారు. అది సరే గాని నీది స్ట్రాంగ్ హార్ట్ వీక్ హార్ట్? ఏమైనా షాకింగ్ న్యూసా? కొంపదీసి మీ అమ్మాయికి లవ్ ఫెయిల్యూర్లు, మ్యారేజ్ బ్రేకింగ్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా? కాదు, నా కూతుర్ని ఎవరు చంపడానికి ట్రై చేస్తున్నారు. మర్డర్ చేయడానికి ఓ గ్యాంగ్ లీడర్ కూడా దిగాడు ఇక్కడికి. ఎవడు వాడు? తెలియదు, అందుకే రూమ్ మార్పించి అనుక్షణం దాన్ని ఫాలో అవుతున్నాను. ఇండియాలో కూడా 2 అటెంప్ట్లు జరిగాయి. అక్కడ ఉంటే డేంజర్ అని సీక్రెట్ గా ఇక్కడికి పంపాను. ఇప్పుడు ఇక్కడ కూడా దీన్ని నువ్వే సేవ్ చేయాలి. నువ్వు మీరు చూసేసారా? చూసాం కాబట్టి పట్టుకున్నాం. మర్డర్ చేయలేదుగా? లేదు, మిస్ అయింది. అందుకే నన్ను వదిలి. అమ్మా, దొరక దొరక దొరికావు, నిన్ను వదులుతావా? నీ కార్డు పట్టుకుంటా. ఏ రూమ్ చెప్పండి సార్? రూమ్ ఏంటి? ఇక్కడ నటించకండి సార్. ఏంటండి, ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఏంటి ఆ బెక్కర్ గారు లెగ్ పీస్ పట్టుకున్నారు? అవును, 5 నుంచి ఎక్కడే అడుక్కున్నాడు. అడుక్కునేవాడైతే మేము హోటల్కి రాగానే వచ్చారా, ప్రయాణం బాగా జరిగిందా అని తెలిసిన వాళ్ళని అడిగాడు. మిమ్మల్నే కాదు, బ్యాంక్ అక్క తెలుగు వాళ్ళు ఎవరు వచ్చినా వాడు అలాగే ప్రకటిస్తాడు. దేనికి? ముష్టి కోసం. అంటే వీడు ఎన్ఆర్ఐ ముష్టి అనమాట. మమ్మల్ని కన్ఫ్యూజ్ చేసి బుర్రెడీలు చేశాడు కదా. నేను ఫిక్స్ అయిపోయా. దేనికి? మా వాడిని హీరోగా పెడితే మీకు 100,000 ఇస్తాను. చెత్తవా? ఎక్కువ అని తెలుసు, అయినా పర్లేదు తీసుకోండి. ఎక్కువేంట్రా? నువ్వు ఇచ్చే 100,000 హీరోయిన్ అమ్మతే చిల్లి చికెన్ కూడా రాదు. కోటి అయితే కనపడదు. కోట్యా? అది డైరెక్టర్ పేమెంట్, ప్రొడ్యూసర్ నాకు కోటి. హలో, వణకం. చూడకుండా ఎవడు ఉంటాడా? ఎవడు నువ్వు? నేనే. ఫోన్ లో వినిపిస్తుంది, కనిపించదు. నేనే అంటే ఎవరు? ఈ భాష ఒకసారి చెప్తే 100 చెప్పినట్టు. అసలు ఏం చెప్తే కనుక 100 చెప్పావు అనుకోవడానికి. ఇంకో మాట చెప్పు. రజని, రజని సార్, మీరా? మీరు ఒక్కసారి ఫోన్ చేస్తే మేము 100 చేస్తాం సార్. వెళ్ళిన పని ఇంతవరకు వచ్చింది. సచిన్ చంద్రబాబు గారా? ఫినిషింగ్ స్టేజ్ వచ్చేసింది సార్. దేవుడు శాసిస్తాడు, అరుణాచలం పాటిస్తాడు. లేట్ చేశారు, లేటెస్ట్ గా చేస్తారు. మా ఇంటి కట్ చేసాడు. ఆ నంబర్ డిస్ప్లే అయితే అవదు.
ఈసారి ఫోన్ చేస్తే సోచి చెప్పకుండా డైరెక్ట్ గా రూమ్ నెంబర్ అడగండి. ఏంటో అడగండి సార్. ఆ రూమ్ నెంబర్ ఎంత? రూమ్ నెంబర్ ఏంటి? అదే ఆ అమ్మాయి నా రూమ్ నెంబర్. రూము అమ్మాయి ఏంటయ్యా? నేను బ్రోకర్ని కాదు లాయర్ని. ఓ ఈసారి లాయర్లా మాట్లాడుతున్నారా? లాయర్లా మాట్లాడటం ఏంటి? నేను లాయర్ విశ్వనాథాన్ని. ఓ మీరా? నేను ఇంకా మర్డర్ చేయలేదు, అరెస్ట్ అవ్వలేదు, జైలుకి వెళ్లకుండా బెయిల్ ఏంటి? మీరు కన్ఫ్యూజ్ అయ్యి నన్ను కన్ఫ్యూజ్ చేయకండి. నేను చెప్పేది వినండి. ఆ చెప్పండి. 10 రోజుల క్రితం మీ డన్ పక్కనున్న తులసిమ్మ అనేవాడిని హాస్పిటల్లో జాయిన్ చేశారా? అవును. పాపం చికెన్ గున్యా వచ్చి చికెన్ బిర్యానీ కూడా తినలేక బాధపడుతుంటే ఎవరు లేని అనాథ కదా అని తీసుకెళ్లి జాయిన్ చేశా. కొంప తీసి బిల్లు కట్టకుండా వెళ్ళిపోయిందా ఏంటి? 3 రోజుల క్రితం చచ్చిపోయింది. అయితే ఆ నేరం మా మీదకి వస్తుందా? కాదు. ఆవిడ చచ్చిపోతూ తన పేరు మీద ఉన్న 4 కోట్ల ఆస్తిని మీ పేరును రాసి చచ్చిపోయింది. భగవద్గీత మీద ప్రమాణం చేసి నిజం చెప్పండి సార్. లా బుక్స్ మీద కూడా ప్రమాణం చేసి నిజమే చెప్తున్నా. ఆ డాక్యుమెంట్స్ మీకు ఇద్దామని డన్నకొస్తే అవుట్ ఆఫ్ స్టేషన్ అన్నారు మీ వాళ్ళు. సార్ నేను 2 రోజుల్లో వచ్చేస్తాను. ఆస్తిని కాపాడండి సార్. ఎందుకు భయం? నేనున్నాగా. మీరున్నారనే భయం. మేము వచ్చేదాకా మీ పేరును రాసుకోకుండా ఉండండి. అలాగే, రాగానే కలవండి. ఓకే సార్. గుడ్డి చెప్పారండి ఈ మంట కూడా చేస్తే ఇంకో 20 లక్షలు, మొత్తం 4 కోట్లు 20 లక్షలు. వద్దురా, మనం ఈ మర్డర్ చేయొద్దు. ఏం బాస్? ఆ ముసలావుడు మనల్ని అంత అభిమానించిందంటే అది మన గొప్పతనం కాదు, మనం చేసిన మంచి గొప్పతనం. చిన్న సాయం చేసినందుకే మనకంత ఆస్తి దక్కింది. అలాంటిదో ఆడదాన్ని చంపి ఆ పాపాన్ని మూటకట్టుకోవద్దు. మనం ఇప్పుడు డబ్బు కకృతి పడక్కర్లేదు. వాడు 5 లక్షలు వాడు మొహన్ కూడా. అది సరే, ఆ అమ్మాయిని మనం చంపకపోయినా వాడు వేరే వాళ్ళతో చంపిస్తారు కదా. మనం కాపాడదాం. తన ఎవరో మనకు తెలియదుగా. ఆ 800 ఒకళ్ళని తెలుసు కదా. మొత్తం అందరికి విషయం చెప్పేద్దాం. మీకు బ్రెయిన్ తొప్పింది. చంపమన్న మొగుడే పక్కన ఉంటే ఎలా చెప్తామని. అయితే ఒక పని చేద్దాం. మందు పార్టీ పేరుతో మగాళ్ళందరినీ నువ్వు సెపరేట్ చేయి, చీరల పార్టీ పేరుతో ఆడాళ్ళందరినీ నేను ఆపరేట్ చేస్తాను. ఓకే బా.